సర్కార్ ఒప్పందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక మీ ఆటలు సాగవు అంటూ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్తో పాటుగా ఇకపై రాజకీయాలు మాట్లాడను, పోసాని కృష్ణమూర్తి ఏ పార్టీని పొగడను, విమర్శించను, మద్దతు ఇవ్వను, రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై, చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతా, పోసాని అందరికంటే చంద్రబాబుని ఎక్కువగా పొగిడానని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్టుగానే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సహా పలు నగరాలను రష్యా టార్గెట్గా చేసుకుంది. 1000 రోజులు దాటిన యుద్ధంలో రష్యా తొలిసారి ఖండాంతర క్షిపణి ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వాయుసేన గురువారం పేర్కొంది. రష్యాలోని ఆస్ట్రాఖన్ రీజియన్ నుంచి ప్రయోగించిన ఆ క్షిపణి డెవిసర్ నగరంపై పడ్డట్టు పేర్కొంది. అయితే ఖచ్చితంగా ఎకరం క్షిపణి, ఏ రకం క్షిపణి అనే విషయాన్ని వెల్లడించలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఖండాంతర క్షిపణితో పాటు X-47 M2 కింజాల్ బాలిస్టిక్ క్షిపణి, 7 KH-101 క్రూయిజ్ క్షిపణులు క్రీవ్పై ప్రయోగించినట్టు తెలిపింది. క్రివిరిహ్లో జరిగిన దాడిలో 26 మంది గాయపడ్డారని, వారిలో 2 మహిళల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్యూపై రష్యా క్షిపణి దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా బుధవారం హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్పై ప్రయోగించిన ఖండాంతర క్షిపణి RS-26 రూబేజ్ అయి ఉండొచ్చని రష్యా మీడియా పేర్కొంది. రాయిటర్స్ మాత్రం RS-26 రూబేజ్ క్షిపణి ప్రయోగించినట్టు నిర్ధారిస్తూ ఈ మిసైల్ 5800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగలదని వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.